హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అఖిల ప్రగడ. అందరూ అందంగా ఉండాలనుకుంటారు, ఆడవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా దాని మీద శ్రద్ధ చూపిస్తారు. అలాంటి అందంలో ముఖ్యమైన పాత్ర వహించేది మన ముఖ సౌందర్యం. అలాంటి ముఖ సౌందర్యానికి కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటివి? మెయిన్గా చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యాక్నీ అంటే మొటిమలు, హైపర్ పిగ్మెంటేషన్ మంగుమచ్చలు మచ్చలు, అలానే 25 to 30 ఇయర్స్ ఆడవాళ్ళలో ఏంటి అంటే ఎర్లీ ఏజింగ్ సైన్స్ చూస్తాం. అంటే ఫైన్ లైన్స్ రావడము, బ్రింకిల్స్ రావడము, చర్మం జారిపోవడము, డబల్ చిన్ రావడము, లూజ్గా అయిపోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇవన్నీ కాకుండా అన్ని వయసు వాళ్ళలో ఏంటంటే చర్మము డల్గా, ఫేస్ అంతా ఒక డల్గా నిర్జీవంగా ఉంటుంది. సో ఇలా మెయిన్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ మీద చూస్తూ ఉంటాం. సో వీటికి వన్ స్టాప్ సొల్యూషన్ ఉందండి, అవే మన ఆల్టర్నేటివ్ థెరపీస్. వేరే ట్రీట్మెంట్స్తో పోల్చుకుంటే ఆల్టర్నేటివ్ థెరపీస్కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటి అంటే ఆల్టర్నేటివ్ థెరపీస్లో ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాం. ఉదాహరణకు ఎలా అంటే మొటిమలు వచ్చాయనుకోండి, దాని యొక్క కారణం చూస్తాం. ఒకవేళ ఫర్ సపోజ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఆల్టర్నేటివ్ థెరపీస్లో ఏమవుతుంది అంటే పీసీఓడిని ట్రీట్ చేస్తూ సైమల్టేనియస్గా ఫేస్ మీద ఉన్న యాక్నే కూడా ట్రీట్ చేస్తాం. అంటే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు యాక్నేకి కొన్ని క్రీమ్స్ వాడుతున్నారనుకోండి, మీరు అది అప్లై చేసిన రోజులే యాక్నీ తగ్గిపోతుంది, పింపుల్స్ తగ్గుతాయి, మళ్ళీ మామూలే కదా. కానీ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ఏమవుతుంది అంటే మీకు ప్రాబ్లం రూట్ నుంచి పూర్తిగా క్లియర్ అయిపోతుంది, కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. నెక్స్ట్ ఇంకొక కామన్గా చూసే ప్రాబ్లం ఏంటి, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్. అవునండి, హిరుసిటిజం అంటారు. ఆడవారిలో ఎక్కువగా ఇది చూస్తూ ఉన్నాము. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుంది. అంటే ఆండ్రోజెన్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ వస్తుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ థెరపీస్లో మంచి ట్రీట్మెంట్ ఉంది, అదే డర్మాప్లానింగ్. డర్మాప్లానింగ్ వల్ల మనకి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ పోతుంది, అలానే మన స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ముఖంలో జీవం లేకపోవడము, స్కిన్ అంతా డల్గా ఉండడము, నిర్జీవంగా ఉంటే మొహము, అంటే ఈ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతుంటే డర్మాప్లానింగ్ ది బెస్ట్ సొల్యూషన్ అండి. థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైన్ లైన్స్, రింకిల్స్, డబుల్ చిన్, అంటే స్కిన్ అనేది వదులుగా అయిపోవడము, ముడతలు రావడము, ఇవన్నీ జరుగుతాయి. వీటికి ఫేషియల్ కప్పింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఫేషియల్ కప్పింగ్ చేసినప్పుడు ఏంటి అంటే స్కిన్లో ఉన్న ఎలాస్టిసిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి స్కిన్ టోన్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. అలా మనకి ఫైన్ లైన్స్, రింకిల్స్, ఈ పఫీనెస్ ఇవన్నీ దూరం అయిపోతాయి ఫేషియల్ కప్పింగ్తో. పింపుల్స్కి, హైపర్ పిగ్మెంటేషన్కి, వీటన్నిటికీ ఆక్యుపంక్చర్ చాలా బాగా 100% రిజల్ట్ ఇస్తుందండి. పూర్తిగా మీకు కనీసం ఆ ప్రాబ్లం ఉన్న ఆనవాళ్ళు కూడా ఉండదు. సో న్యాచురల్గా మీ ముఖానికి సంబంధించిన సమస్యలన్నిటికీ ఆల్టర్నేటివ్ థెరపీస్లో ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు మీరు కెమికల్ బేస్డ్ ఎందుకో ఆప్ట్ చేయడము, కనుక ఈ ట్రీట్మెంట్స్ అన్నిటినీ ట్రై చేయండి. అండ్ March 8th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆడవాళ్ళందరికీ అన్ని ట్రీట్మెంట్స్ మీద 50% ఆఫ్ ఉంది. సో ఒకసారి మీకు ఒకవేళ ఏమన్నా సమస్యల నుంచి బాధపడుతుంటే మమ్మల్ని సంప్రదించండి.